ఓకే సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెయిన్లీ టాపిక్ ఏంటంటే మీకైతే ఫ్రీ నార్మల్ ఫ్రీ ఫైర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో ఫుల్ క్లారిటీ చెప్తానమాట. అంతకంటే ముందు ఇంకా వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేసుకోండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మన ఫ్రీ ఫైర్ సంబంధించి ఎలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీ అయితే చూసేచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఫ్రీ ఫైర్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. సో మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అండి, చూసుకోవచ్చు మీరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీకు కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, దాంట్లోకి అయితే రండి. సో దాంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అండి, సింపుల్గా దాన్ని మీరైతే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇది కదా ఈ ఫైల్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడ ఇచ్చింటాను నేను ఛానల్లో, సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే అది ఫస్ట్ ఓపెన్ అయితే కాదు, మీకు ఏది ఏ దాంతో ఓపెన్ చేయాలి అనేది మీకు అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమా సంథింగ్ సంథింగ్, సో మీరు క్రోమ్ అయితే ఇచ్చేయండి అనమాట. సో క్రోమ్ అయితే ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్స్లో చూపిస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అనిపిస్తుంది. సో ఇది కానీ ఇది ఈవిడ ఓపెన్ అయితే కాదనమాట మీకైతే. సో తర్వాత కింద లింక్ అయితే ఇచ్చింటాను అనమాట మీకైతే. ఏం లింక్ అంటే మీకు జెడ్ ఆర్చివర్ అని మీకైతే లింక్ అయితే ఇచ్చింటాను, ఆ లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి జెడ్ ఆర్చివర్ అనేది. సో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని ఫైల్ను సరికి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా మీరైతే ఏం చేస్తారంటే, సో ఇక్కడ నుంచి అయినా రావచ్చు, ఇక్కడ నుంచి రాకపోతే మీకైతే ఇక్కడ నుంచి రాకపోతే డైరెక్ట్ మీరైతే డౌన్లోడ్ చేసింటారు కదా, డైరెక్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ చూపిస్తాను చూడండి, జెడ్ ఆర్చ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డౌన్లోడ్స్లో అంటే ఆల్రెడీ మీకు క్రోమ్ ఇచ్చేసారు కదా, డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ ఫ్రీ ఫైర్ ఏపీకే అనిపిస్తుంది, దాంట్లో చూసుకోవచ్చు మీరు కూడా. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సింపుల్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఇన్స్టాల్ నొక్కినా వచ్చేస్తుంది మనకైతే. సో సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, మీరైతే ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టేసేయండి అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఇన్స్టాల్ అని కొట్టేసేయండి, ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది. సో సింపుల్ వే చెప్తున్నాను మీకు కష్టం కాకూడదని. సో ఇక్కడ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి అనమాట. సో సింపుల్ కానీ సింపుల్ కొద్దిగా ప్రాసెస్ అయితే అవుతుంది, మనకైతే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు మీరు కూడా. సో ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఓకే ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ అయితే చేయండి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే డౌన్లోడ్ అయితే అడుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా అయితే మీరైతే రిజ్యూమ్ డౌన్లోడ్ అని కొట్టండి, మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సింపుల్గా సింపుల్గా ఒక 3 30 MB దాకా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, సింపుల్ అండ్ సింపుల్గా చూసుకోవచ్చు మీరు కూడా. సో మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. సో పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదన్నమాట. సో మొత్తం మీకు ఒక 600+ MB అయితే కావాల్సి ఉంటుంది. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని అయితే చేసేసుకోండి. మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకైతే ఫైనల్లీ డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే ఈ విధంగా బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ కంటే సింపుల్గా దీనికి ఓపెన్ అయితే చేయండి. ఇంకా మనకైతే డైరెక్ట్గా ఫ్రీ ఫైర్ ఎలా ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. కొద్దిగా సంథింగ్ కొన్ని డౌన్లోడ్స్ అయితే అడుగుతుంది, ఒక 5 MB 10 MB ఆ విధంగా అయితే అడుగుతుంది. అప్డేట్ అయితే ఇచ్చేయండి సింపుల్ కానీ సింపుల్గా. సో పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో సింపుల్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ కానీ సింపుల్గా ఫ్రీ ఫైర్ సరికి. సో పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదనమాట. సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ కానీ సింపుల్గా ఫ్రీ ఫైర్ అనేది. సో చెప్పాననుకుంటున్నాను మ్యాక్సిమం మీకు అయితే అర్థమయ్యేటట్టు. సో ఒకవేళ అర్థం కాకపోతే మీరైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. సో ఈ విధంగా మీరైతే ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, గూగుల్ అయితే గూగుల్, గెస్ట్ అయితే గెస్ట్, మీ ఇష్టంగా మీది ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్తో లాగిన్ అయితే కావండి ఫైనల్లీ. సో ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతున్నాను, చూసుకోవచ్చు మీరు కూడా. సింపుల్ కానీ సింపుల్ సింపుల్ వేలు అయితే మీకు చూపించాను అనమాట. సో ఈ విధంగా లాగిన్ అయిపోయింది మనకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ ఫైనల్లీ మనకైతే, చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే అన్న, మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో అనేది. సో ఫైనల్లీ మనకైతే వచ్చిందన్న చూసుకోవచ్చు. సో మొత్తం మనకైతే అప్డేట్ వర్షన్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. సో సింపుల్ అండ్ సింపుల్. సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ అండ్ సింపుల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ దీనికి ఫస్ట్ స్మైలింగ్ అన్న బై బై ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్ గైస్.